తిరుమలలో స్వామివారి పుష్పయాగం కోసం వాడే పలు రకాల పువ్వులు ఆకుల ఊరేగింపు వేడుకగా జరిగింది. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన కలియుగ దేవుడు శ్రీ వెంకటేశ్వరుడు బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులను కటాక్షిస్తూ అలసిన స్వామివారికి సుగంధపూర్ వెదజల్లే పుష్పాలతో యాగం చేయడం ఆనవాయితీగా వస్తుంది. అలాంటి వేడుక నేడు తిరుమలలో అంగరంగ వైభవంగా జరిగింది. 12 రకాల పుష్పాలు 7 రకాల పత్రాలతో శ్రీవారికి పుష్పయాగం నిర్వహించనున్న అర్చకులు తెలిపారు. అంకురార్పణ చేయడం జరిగింది. ఈరోజు నవంబర్ 4వ తేదీ శివడా నక్షత్ర పర్వదినమందు స్వామివారికి ఆలయంలో పుష్పయాగాన్ని నిర్వహించడం జరుగుతుంది. పుష్పయాగాన్ని నిర్వహించడం కోసం దాదాపు 8 టన్నుల వివిధ రకాలైన పుష్పాలు, 14 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలు వివిధ దాతలు సమకూర్చారు. తమిళనాడు నుంచి 5 టన్నులు, కర్ణాటక నుంచి 2 టన్నులు, ఆంధ్ర తెలంగాణ నుంచి 1 టన్ను ఈ పుష్పాలు పత్రాలు మనకు దాతలు అందించడం జరిగింది. ఈరోజు 1 గంట నుంచి ఈ ఇప్పుడు స్నపన మంజనం ఇప్పుడు జరుగుతుంది. దీని తర్వాత పుష్పయాగం మొదలవుతుంది. పుష్పయాగం సాయంత్రం ముగిసిన తర్వాత మలయప్ప స్వామివారు 4 మాలా వీధుల్లో